ఉదయము సమయమున రెండు చెంచాల పటిక బెల్లము పొడిలో ఐదు లేక ఆరు చుక్కల మర్రిపాలను కలిపి తిన్నట్లయితే శుక్రనష్టము తగ్గుతుంది. గ్లాసడు మంచినీటిలో నిమ్మరసమును పిండుకొని అందులో కొద్దిగా పంచదారను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే శరీరంలోని అతివేడి తగ్గిపోతుంది. 10 గ్రాముల బెల్లమునకు 2 గ్రాముల పిప్పళ్ళ పొడిని కలిపి తినినట్లయితే దుర్ధర్లు తగ్గుతాయి. ప్రతిరోజు బొప్పాయి పండును ఒక పూట ఆహారంగా తీసుకొనుట వలన శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. ప్రతిరోజు ఉదయముననే పడిగడుపున వేప పళ్ళను తింటూ ఉన్నట్లయితే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. కప్పడు మంచినీటిలో 1 చెంచాడు నేరేడు గింజల పొడిని కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే మూత్ర సంబంధిత రోగాలు అంతరిస్తాయి. పిల్లలు బాగా దగ్గుతూ ఉన్నట్లయితే వస కొమ్మును తీసుకొని దానిని అరగదీయగా వచ్చిన గంధమును ఛాతికి రాస్తే దగ్గులు తగ్గుతాయి. ద్రాక్షారసంలో కరక్కాయ పొడిని కలిపి త్రాగినట్లయితే ఆమ్ల పిత్తము అంతరిస్తుంది. గర్భవతులు తరచు బచ్చలి కూరను తినుట ఆరోగ్యప్రదము. లవంగముల నూనెను తీసుకొని అందులో కొద్దిగా మిరియాల పొడిని వేసి బాగా కలిపి పుచ్చిన దంతాలపైన ఉంచినట్లయితే అవి క్రమంగా మెరుగవుతాయి. ప్రతిరోజు పిల్లలకు చెంచడు తేనెను తినిపిస్తూ ఉన్నట్లయితే అజీర్ణము ఉండదు. ఇప్ప పువ్వును బాగా నమిలిన తర్వాత మంచినీరు త్రాగినట్లయితే గొంతు వాపు తగ్గుతుంది. రాత్రిళ్ళు మూత్ర విసర్జన ఎక్కువగా చేసేవారు పడుకునే ముందు తేనెను సేవించుట మంచిది.